బీజేపీ మండల అధ్యక్షులు పట్లూరి రాజు ఆధ్వర్యంలో బూత్ కమిటీలు వేశారు. సాలిపేట బూత్ అధ్యక్షులుగా శ్రీశైలం నర్రా గణేష్, రామయ్యపల్లి బూత్ కమిటీ అధ్యక్షులుగా నీలా శాములు, జంగరాయి బూత్ కమిటీ అధ్యక్షుల రామనులు ఎన్నికయ్యారు. అనంతరం బీజేపీ మండల అధ్యక్షులు రాజు మాట్లాడుతూ బీజేపీ జిల్లా కమిటీ పిలుపు మేరకు మండలంలోని గ్రామాలలో తిరిగి బూత్ కమిటీలను వేయటం జరుగుతుందని, రాబోయే ఎన్నికలలో బీజేపీని బలోపేతం చేయడానికి గ్రామాల్లో బూత్ కమిటీలు వేసి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో చిన్నశంకరంపేట మండల బీజేపీ మండల అధ్యక్షులు రాజు, మండల ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి, నయనబోయిన దశరథం, బీజేపీ సీనియర్ నాయకులు పెద్దలు, ఓబీసీ మండల అధ్యక్షులు మూర్తి శంకర్, బీజేవైఎం ప్రధాన కార్యదర్శి మహేందర్, బీజేవైఎం మండల ఉపాధ్యక్షులు బాబు, రాములు, ఎల్ఎం సిద్ధిరాములు, ప్రవీణ్, మహిపాల్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. బూత్ కమిటీని వేయడం జరిగింది. గత 4 రోజులుగా జిల్లా పార్టీ ఆదేశాల మేరకు చిన్నశంకరంపేట మండల కేంద్రంలో ఊరు ఊరు గ్రామ గ్రామాన ప్రతి బూత్ తిరుగుతూ అన్ని ఊర్లలో అన్ని బూత్లలో బూత్ కమిటీలు వేయడం జరుగుతుంది, బూత్ అధ్యక్షులు ఎన్నుకోవడం జరుగుతుంది. అలాగే ఈరోజు కూడా జంగరాయి ఊరును సందర్శించి ఈరోజు బూత్ అధ్యక్షునిగా పోతరాజు పోచయ్య గారిని ఎన్నుకోవడం జరిగింది ఏకగ్రీవంగా. జంగరాయి ఊర్లో కూడా మేము వచ్చే ఎన్నికల్లో పెద్ద మొత్తంలో ఓట్లు సాధించి మెదక్ అసెంబ్లీకి కావాల్సిన ఓట్లలో జంగరాయి ఓట్లు కూడా పాలు పంచుకుంటారు. మెదక్ అసెంబ్లీని కూడా మేము తప్పకుండా గెలవకపోతున్నాం. దానిలో జంగరాయి వంతు కృషి కూడా ఉంటుందని మేము మనస్ఫూర్తిగా ఆశిస్తూ భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, జై శ్రీరామ్, జై శ్రీరామ్.